వచ్చి తన రాజ్యాన్ని కట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు యవ్వనస్తుల కోసం తిరుగుతున్న దినాలు ఇవి. ఆమేన్. రక్షణ ఉంది, మారు మనసు ఉంది, క్రీస్తుని అంగీకరించారు, మంచి ఆత్మీయత ఉంది, ప్రార్థన జీవితం ఉంది. కానీ మీకు ఏం కావాలంటే ఈ దినం నుంచి పరలోకపు అగ్ని మీపై దిగి రావాలా. ఆ అభిషేకమే గాని మీపై దిగితే మీలో ఉన్న ప్రతి కాడి విరగొట్టబడబోతున్నది. 15th August యవ్వనస్తుల కూడికి, యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ ప్రిపేర్ అవ్వండి. యవ్వనులు దేని చేత పట్టబడతారండి, దేని చేత వారి నడతను, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకో. అందుకని యంగ్ గర్ల్స్కి యంగ్ బాయ్స్కి పిలుపునిస్తున్నాం. మరి 15th August మార్నింగ్ 10 to 2 కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో సర్వీస్ ఉంటుంది. మిస్ చేసుకోకుండా యూత్ మార్నింగ్ 2, మరి మీరు ఉండాలంటే ఈవినింగ్ కూడా ఉండాలి, అద్భుతంగా జరుగుతుంది. బెల్లంపల్లిలో కూడా మార్నింగ్ 10 to 2 15th August యవనసులు కూడుకుంటారు. కానీ సిద్ధపడండి, దేవుడు మీ అందరినీ దీవించింది కాక. ప్రైజ్ లార్డ్. ఇదలూరు నుంచి వచ్చాము. యవనస్తులు కరెక్ట్ మార్గంలో నడవాలంటే ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి వాక్యం విని ఆ మార్గంలో నడిస్తే దేవుడు మంచి ఫ్యూచర్ ఇస్తారండి. పాస్టర్ గారు వాక్యం విన్నాక నాకు బాగా అనిపించింది, యూత్ గురించి బాగా చెప్పారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడము, అంటే యూత్ ప్రేయర్ మీటింగ్ కి చాలా బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్నాము. యూత్ కి ఈ టైంలో అనేది ఇది చాలా ప్రాముఖ్యము. యూత్ మీటింగ్ రావడానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాక్యం కూడా నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసింది. యవ్వన కాలంలో యూత్ ఎలా ఉండాలనేది పాస్టర్ గారు చాలా బాగా క్లారిటీగా చెప్పారు. ఇలాంటి మీటింగ్స్, యూత్ రిట్రీట్ మీటింగ్స్ మెయిన్ యూత్కి చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది యూత్ సాతాన్ శోధనలో పడిపోయి అనేక పాపాల్లోనైపోతున్నారు. సో ఇలాంటి స్పిరిచువల్గా ప్రవీణ్ అంకుల్ అండ్ శారణమ్మ గారు వీళ్ళు మీటింగ్ పెట్టడం ద్వారా అనేక మంది యూత్ అటెండ్ అయ్యి సో స్పిరిచువల్గా ఇంకా గాడ్లో ఎదిగి ఏ విధంగా సాతానికి దేవుడికి ఏ విధంగా ఉండాలో తెలుసుకొని ఇలాంటి యూత్ ఎక్కటువంటి మిస్టేక్స్ చేయకుండా పాయింట్ టు పాయింట్ వైజ్గా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లోకంలో ఎవరికి లేదు. ఇలాంటి స్పిరిచువల్ పర్సన్స్ ద్వారా మనం తెలుసుకుంటానే మనకు తెలుస్తుంది. దైవం జనరల్ పాస్టర్ గారు చెప్పిన వాక్యం బట్టి, ఒక యువన వయసులో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని చెప్పిన వాక్యం బట్టి మేము ఎంతగానో దీవించబడ్డాం. నేను జనగాం నుంచి వచ్చాను. యూత్ మీటింగ్లో ఇది ఫస్ట్ టైం పార్టిసిపేట్ అవ్వడం, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చాక ఆ మాటలు, ఆ వాక్యం వింటుంటే నాకు చాలా ధైర్యం వచ్చేసింది. డాడీ చెప్పే వాక్యం ద్వారా నేను చాలా బలపరచబడ్డాను. దేవునికే మహిమ. ఈరోజు జరిగిన యూత్ మీటింగ్ చాలా బాగుండే. డాడీ మమ్మీ ఎలా మాట్లాడాలో, ఎలా అయితే మాట్లాడితే మేము స్ట్రాంగ్గా లేస్తామో అలా లేచాము.